టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి చరణ్ కేవలం సంవత్సరానికి ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. కొంతమంది స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నా కూడా చెర్రీ మాత్రం చాలా స్లోగా సినిమాలను చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలాగైనా రెండు సినిమాలను రిలీజ్ చేయాలని ఈ మెగా హీరో పక్క ప్లానింగ్ తో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. రంగస్థలం షూటింగ్ అయిపోగానే చెర్రీ మరొక సినిమాను సెట్స్ పైకి తేవడానికి రెడీ అయ్యారు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రీసెంట్ గా ఒక కథను విన్న చెర్రీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో బోయపాటిని డిసెంబర్ కి రెడీగా ఉండమని చెప్పాడట చెర్రీ. రంగస్థలం మెయిన్ షూటింగ్ అయిపోగానే డిసెంబర్ లో ఆ ప్రాజెక్ట్ ను పట్టారెక్కించేందుకు ప్లాన్ చేసేస్తున్నాడు. అయితే చరణ్ ఇంతకు ముందు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక కథను కూడా ఓకే చేశాడు. దానికంటే ముందే బోయపాటి సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు చెర్రీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.